సమక్షంలో చిన్నమద్ది వెంకటేశ్వర రెడ్డితో పాటు సుమారు 300 మంది కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీలో ఉన్నంత కాలం అక్రమ కేసులు పెట్టి హింసించారని చిన్నమద్ది ఆరోపించారు. ఇప్పటికి దాపుదాపు ఒక 8 నెలలైంది వాటర్ లేక, తాగడానికి నీరు లేవు. ఇన్ని గ్రామాలకు 77 చెరువులకు నిల్లించినారని అన్ని నీళ్ళలో కొన్ని కొన్ని చెరువుల్లో పెట్టినాడే తప్ప ఆ తప్పికొన్నోనికి నిలువేయడం లే. పంటలు లేని చోట చౌళ్ళలో కడవై నిలువ వస్తున్నాడు. ఆ నీళ్లు అడగడానికి పోయింటేనే మా ఇంటికి లేని పోనీ అని పదార్థాలు మిందుకేసి మా ఇబ్బందుల పాలు చేసి ఇట్లా చేసినాడే. మేము అది చూడలేకనే దాన్ని భరించలేకనే మాకు అసహ్యం అనిపించి ఆ ఓటు ఏగుదని చెప్పి ఇట్లా పెద్ద ఆయన దగ్గర పోయి మూడు ఊళ్ళకి వాటర్ కోసము ఆ 77 చెరువుల్లోనూ మాకు ఒక్క వాటర్ ఒక్క పెట్టండి అని చెప్పి అడగడమే, తాగడానికి వెళ్ళేవని అడగడానికి 3 ఊళ్ళ గ్రామం పోతే రావడమే ఆయన ఊహించుకున్నాడు. ఏం గైడెన్స్ చేసుకున్నాడో కానీ ప్రధాని మనకి తెలియదు కానీ రావడమే మిమ్మల్ని పోలీసులు ఎత్తుతారు, నాకు సంబంధం లేదు. మీరు బొక్కలు పెడుతున్నారు, బొక్కలు పెట్టడానికి ఏమన్నా చిన్న కుండ రాని గవర్నమెంట్ అంత పెద్ద పెద్ద పైపులు అంత స్టాండర్డ్గా చేసి అవి జైంట్లో లీక్ అయ్యి అది నీళ్లు పోవడం వల్లనే ఆఫీసర్లు పగలగొడుతున్నారని చెప్పడం ఆయనకు ఒక చూసి చూడకుండా. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.